हाय फ्रेंड्स वेलकम टू कुक विद प्रमीला फ्रेंड्स वीडियो पिल पेदवा वरकू अंदर एंतो इष्टपड़े आनियन तो पकोड़ा तैयार चेयबोतुन्नानु मेत्तनी पकोड़ा तैयार चेयबोतुन्नानु चाला चाला टेस्टी उंटाई चाला सिंपल गा तैयार चेसुकोवच्चु फ्रेंड्स मरी आनियन्स तो मेत्तनी पकोड़ा एला तैयार चेसुकोवालनेदी वीडियोलो चूसेद्दामा फ्रेंड्स पकोड़ा तैयार चेसुकोवडानिकी ओकटी बौल तीसुकुन्नामंडि ఈ బౌల్లోకి మూడు పెద్దవి ఉల్లిగడ్డలను పొట్టు తీసేసుకొని చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పకోడకి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని ఈ బౌల్లోకి వేసేసుకుందాము ఈ ఆనియన్స్ ని మన చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇట్లా చేతితో నలుపుకోవాలండి ఇలా నలుపుకోవడం వల్ల ఆనియన్స్ అన్ని బాగా విడివిడిగా అయిపోతాయి తర్వాత ఒక 5 పచ్చి మిరపకాయలను చాలా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా చేతినిండా తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తగినంత salt ను కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత శనగపిండి మెజర్మెంట్స్ కప్ తో ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇప్పుడు ఆ ఆనియన్స్ ని అలాగే ఆ పిండికి బాగా పట్టుకునేలాగా ఇట్లా గట్టిగా కలుపుకోవాలండి గట్టిగా ప్రెజర్ పెట్టుకుంటూ కలుపుకోవడం వల్ల ఆనియన్స్ అన్ని బాగా విడివిడిగా అయిపోతాయి పిండిలో కూడా బాగా కలిసిపోతాయండి తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం పిండిని తయారు చేసుకోవాలి బజ్జీలకు పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగానే ఇక్కడ కూడా అలాగే కలుపుకోవాలి ఒకటేసారి వేసేసుకున్నామంటే మళ్ళీ పిండి వేసుకోవాల్సి వస్తది అందుకే కొంచెం కొంచెంగానే నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు బజ్జీల పిండి ఈ విధంగా ఉండాలండి ఇలా లూజ్ గానే ఉండాలి అప్పుడు పకోడా మెత్తగా వస్తాయండి ఈ పిండితో బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ని వేడి చేసుకున్నానండి చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేడిగా ఉంది వేసేటప్పుడు ఇప్పుడు మంట సిమ్ లోనే పెట్టుకొని వేసుకుందాము ఇలా పిండిని కొంచెంగా కలుపుకొని కొద్దికొద్దిగా మనం కడాయిలోకి వేసేసుకోవాలండి ఈ పకోడా కొంచెం కొంచెంగానే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి పిల్లలకు కూడా పిల్లలు అయినా పెద్దలైనా గాని ఎవరైనా ఇష్టపడతారండి ఇట్లా కొంచెం కొంచెంగానే పిండిని వేసుకొని చేసుకోవడం వల్ల ఈ బజ్జీలు చాలా సాఫ్ట్ గా ఉండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇట్లా కొంచెం కొంచెమే కడాయిలో ఎంత వరకు పడతే అంత వరకు వేసుకోవాలి తర్వాత మంట మీడియం ఫ్లేమ్ కి హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గరిటతో తిప్పుకుంటూ అన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి లైట్ గానే వేయించుకోవచ్చు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయినా గానీ వచ్చినా గానీ సరిపోతుంది బాగుంటాయి టేస్ట్ అయితే ఇట్లా హై ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా ఇప్పుడు బజ్జీలన్నీ ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఆనియన్ బజ్జీలు రెడీ అయిపోయాయి ఆనియన్స్ తో మెత్తని పకోడా తయారైపోయింది సేమ్ ఇదే విధంగానే మిగతా పిండిని కూడా ఇలాగే తయారు చేసుకోవాలండి వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఆనియన్స్ తో మెత్తని పకోడా తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో మీ బంధువులతో అందరితో షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్